అందరికీ నమస్కారం సార్. ప్రకాష్ రావు సార్ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది సార్ ఇప్పుడు మీరందరూ ఇలా కలవటం. పాండమిక్ సిచ్యువేషన్లో అంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు తర్వాత అంతకుముందు ఇయర్ ఈ ఇయర్కి సంబంధించి ఆల్మోస్ట్ పేద కళాకారులకు సంబంధించి చాలామంది ఇబ్బందులు పడుతున్నప్పుడు గోవిందరావు గారు ఏం మాట్లాడలేదు. ఎంతమంది ఉన్నారో చెప్పండి అక్కడ డైరెక్టర్ అసోసియేషన్కి సంబంధించి కావచ్చు లేకపోతే ఇంకా ఎనీ క్రాఫ్ట్కి సంబంధించి ఆఖరికి సురభి నాటకోత్సవాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరికి అడగగానే వెంటనే సహాయం చేయడం జరిగింది. అట్లానే మీరు ఏవీలో చూశారు చిరంజీవి గారు కావచ్చు లేకపోతే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా పిలుపు వచ్చినప్పుడు ఆయన కూడా దాని తనంతగా సహాయం చేయడం జరిగింది. సో ఇది అభినందన సభ సార్. ఎవరైతే ఆ సహాయం పొందిన వాళ్ళు ఒక థ్యాంక్స్ మీట్ లాగా పెట్టుకుందాం అన్నప్పుడు మేము వెల్కమ్ చేసాం బాగుంటుంది ఇది అని చెప్పేసి. సో ఇది యాక్చువల్గా ఇంకొక విషయం చెప్పాలంటే ఇది ఎలక్షన్ ముందు పెట్టాలి సార్. ఇది అప్పుడే బుక్ చేసాం. అయితే మా కౌశిక్ గారే ఒక ఐడియా ఇచ్చారు. అయిపోయిన తర్వాత కౌశిక్ గారు అన్నారు ఎప్పుడు పెడుతున్నారు అన్నారు. ఇంకో 2 డేస్లో పెడుతున్నామండి. అది కాదండి ఎలక్షన్ క్యాంపెయిన్లో పెట్టినట్టు ఉంటుందేమో మళ్ళీ అది ఒక వేరే రకంగా వెళ్ళొచ్చు అర్థం చేసుకునే విధానం వేరే రకంగా ఉండొచ్చు అని అన్నారు. అన్నప్పుడు అది పోస్ట్పోన్ చేసామండి. మంచి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు ఎప్పుడు అదే ఆ ఉద్దేశంతోనే అలా వద్దనుకొని పోస్ట్పోన్ చేసి ఇప్పుడు పెట్టడం జరిగిందండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ గోవింద్ సార్ మీరు ఎంతోమందికి అండగా నిలబడ్డారు. సో మీరందరూ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశీస్సులతోటి నిండు నూరేళ్ళు బ్రతకాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. దేవుడు గోవిందు పేరుకు తగ్గట్టే మీరు మనసున్న గోవిందుడు. అండ్ ఇక్కడ గోవిందరావు గారితో పాటు అందరూ మనసున్న వాళ్ళే ఉన్నారు. అందుకు జీవిత గారు కానీ ప్రకాశ్ రాజ్ సార్ కానీ ఎవ్వరూ తక్కువ కాదు. కానీ అదే చెప్తున్నా మనసున్న వాళ్ళు ఇక్కడ కలిశారు. ఐఎమ్ హ్యాపీ. నాకు అంతో ఇంతో ఒక ఇండస్ట్రీలో ఈ 2 ఇయర్స్ ఒక నేమ్ వచ్చిందంటే కారణం కూడా జీవిత గారు అండ్ రాజశేఖర్ గారు. ఎందుకంటే నాకు అందుబాటులోకి వచ్చిన ఏ చిన్న వాళ్లకు అవకాశం నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను అన్నప్పుడు వెంటనే స్పందించింది రాజశేఖర్ గారు అండ్ జీవిత గారు. ఈ విధానంగా ఎందుకంటే యాజ్ ఎ గ్రేట్ పీపుల్ హియర్ అలౌ ఎందుకంటే నా మనసు నుండి వాళ్ళు ఉంటారు డెఫినెట్గా అవి ఎప్పుడు ఉంటారు. అందుకనే ఇప్పుడు ముందుకు వచ్చి చెప్పడానికి కూడా ఫుల్గా ఉంది. ఇప్పుడు ఒక ప్రకాశ్ రాజ్ సార్ అండ్ గోవింద్ సార్ అండ్ అక్క సార్ వచ్చింటే ఇంకా బాగుండేది అనిపించింది అక్క. థ్యాంక్ యూ. ఎందుకంటే అందరూ మన ఫ్యామిలీ లాగా గ్యాదర్ అయ్యారు. యాజ్ ఎ సంతోషం యాజ్ ఎ గుడ్ డే ఇది. థ్యాంక్ యూ. అందుకే నాకు 140 ఓట్స్ ఇచ్చారు యాజ్ ఇండిపెండెంట్గా కూడా. అది అక్క వీళ్ళ బ్లెస్సింగ్స్ అంతే. థ్యాంక్ యూ. నా పేరు ఆల్రౌండర్ రవి అండి. మీరు చూసి ఉంటారు యూట్యూబ్స్లో. సో మిమిక్రీ ద్వారా సో సరదాగా మీ అందరూ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఇప్పుడు మీ అందరూ నవ్వించే ప్రయత్నం ఖచ్చితంగా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం యూనిక్ వాయిసెస్ ప్రెజెంటేషన్ ఇస్తాను. సో మనందరూ బాగా తెలుసు ఇలాంటి కార్యక్రమంలో కొంచెం సరదాగా ఒక డైలాగ్ని ప్యారడీ చేస్తే ఎలా ఉంటుందని సరదా చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్ కనుక ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రొడ్యూసర్స్ లేదంటే కనుక గోవిందరావు గారు అరుంధతి పార్ట్2 తీస్తే ఎలా ఉంటుందనేది ఒక చిన్న కాన్సెప్ట్ చూపిస్తాను. అరుంధతి సినిమా మనం అందరం చూసాం. అందరూ నేను ఉదల బొమ్మలు అనే పసుపుతి డైలాగ్ మనందరూ బాగా తెలుసు. చూడని వారంటే ఎవరు లేరు కదండి ఆ సినిమా. మీరు చూడకపోయినా పర్వాలేదు జమ్మీలో 3 సార్లు వేస్తూనే ఉంటారు. సో అరుంధతి సినిమాలో నిన్ను ఉదల బొమ్మలు అనే డైలాగ్ని ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో యంగ్ హీరోస్ కమెడియన్స్ చెప్తే ఎలా ఉంటుందని సరదా చేసి చూపిస్తారండి. రవిశంకర్ గారు చెప్పినటువంటి వాయిస్ సొనసుది గారు చేశారు. ముందుగా మీ అందరికి తెలుసు ఆ డైలాగ్. ఒసే అరుంధతి నీకు పిల్ల 87గా పగతీరని పిశాచిన కసితో రగిలిపోతున్నాను. నన్ను చంపి సమాధుల కుల్లబిడ్డను నిన్ను వదల బొమ్మలే వదల. ఈ డైలాగ్ అందరు తెలిసిందే. ఈ డైలాగ్ కనుక పశుపతి క్యారెక్టర్ వేయడానికి కొంతమంది వస్తే ఎలా ఉంటుంది, ఆ పశుపతి క్యారెక్టర్ కొంతమంది హీరోస్ వేస్తే ఎలా ఉంటుంది అనేది నేను సరదా క్రియేట్ చేశాను. సమాధి వేపల నుంచి డైలాగ్ చెప్తే విజయ్ దేవరకొండ గారు కనుక పశుపతి క్యారెక్టర్ వేస్తే ఎలా ఉంటుంది, జస్ట్ ఫర్ ఫన్ అన్న సరదా నవ్వుకోవడానికి. అర్జున్ రెడ్డి వాయిస్ మోడ్యులేషన్ నుంచి విజయ్ దేవరకొండ గారు ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అరుంధతి, నీ అమ్మ ఒకటి కాదు రెండు కాదు 80 సంవత్సరాలు సమాధిలో పెట్టినారే శివ చెప్పండి దానికి అసలుకైనా శంకి కానీ. మేడం ప్లీజ్ మేడం నన్ను వదిలేను మేడం, ఊరికి అరుంధతి నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాను. ఆ మాత్రం సమాధిలో పెట్టేసింది రాదు ఏంద్రీ నాకంటే శంకిలాగా ఉండేది. అరే శివ చెప్పరా రే కమల్, నాకు కొంచెం కూడా ఒప్పిక లేదురా. శివ చెప్పరా కొంచెం కూడా ఒప్పిక లేదురా, సమాధి బద్దలు కొట్టమని చెప్పరా. అరే ఇంద్ర ఇంత గలీజ్గా ఉంది. అరే శివ
ఈ సమాధిలో ఉన్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా, మనం పోతే మనకి ఏమైనా ఎఫెక్ట్ అయితే మన లైఫ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ కూడా నీ అమ్మ. నా జీవితంలో మొత్తం ఈ సమాధి ఉంది. వాట్సాప్ వాట్సాప్ మరోడిగా నచ్చుతాయి మీరు అందరు గట్టుగా చప్పట్లా కొట్టచ్చు. ఈ రకంగా విజయదేవరకొండ గారు అరుణ మీరు ఎలా చెప్తే అలా ఉంటుంది. అదే రాయలసీమ భాషలో చక్కగా మాట్లాడేటువంటి కమెడియన్ స్వర్గీయ జయప్రకాష్ రెడ్డి గారు కనుక పశుపతి క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది. ఓసారి నప్పి డబ్బు మొండ ఏ సమాజంలో పెట్టినావా లేడవి, నీ భావని పశుపతిని మాట్లాడుతా ఉన్నాను. ఓసారి నది ఇప్పుడు కబ్బురానా, నన్ను సిటీకండా ఉన్నాడే కానీ దీని బండ ఎప్పుడో సమాధి కండా చెప్పకుండా పోయినాడు అమ్మి. ఓసారి నతి కూజాలు చెబులు అవుతున్నాయి, నువ్వు సమాధి భక్తులు కొడతావా నెత్తి మీద అప్పుడే బాంబు ఏమంటావా గబ్బురానా. ఈ రకంగా సో మన జయప్రకాష్ రెడ్డి గారు చెప్తారు. అదే పోసాలి కృష్ణమురళి గారు కొంచెం ఎమోషనల్ అవుతూ డిబేట్ లో మాట్లాడే వాయిస్ వేరియేషన్ లో పశుపతి క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది. అరుపతి పిచ్చిదానా పడిపోలారా, ఎన్నాళ్ళు పెడతావా సమాజంలో, ఒకటి కాదు రెండు కాదు 20 సంవత్సరాలు సమాజంలో పెడతామా. అరుదతి పొరపాటున అరుదతి బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావు అన్నారు, ఆ మాత్రం సమాజంలో పెట్టేస్తావా. అరుదతి నేను మారిపోయాను బంగారం, నేను మగాన్ని నేను ఐడి వేసుకోను, నేను మగాన్ని అరుదతి వచ్చి సమాధి బద్దలు కొట్టు బంగారం, నువ్వు సమాధి బద్దలు కొట్టుపోయినా ఐ లవ్ యూ అరుదతి, ఐ లవ్ యూ బంగారం, వెళ్ళిపోతా నాకు వద్దు ఈ సమాధి వద్దు. ఈ రకంగా పోదాని గారు ఎమోషనల్ అవుతూ వస్తూ ఉంటారు. అదే మన బాబుమోహన్ గారు సో అదే స్పాయ్ గారు ఆల్ ఇండియా అన్నగారు ఆయన కనుక రాత్రి అనుష్క కళ్ళకు వచ్చింది, ఆయన కనుక పశుపతి క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది. అరుంధతి బొచ్చుకో 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 రాత్రంతా కళ్ళకు వచ్చేసామమ్మ, ఒకటే ముద్దలు 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 అమ్మ మరద్దే ఎందుకు ఏమిటి ఎలా ఆ ఒకటి అడగద్దే. అరుంధతి నువ్వు కనుక సమాధి బద్దలు కట్టిపోయినా నా దగ్గర సమాధిలో 3 పంది పిల్లలు ఉన్నాయమ్మా, నల్ల పంది ముళ్ళ పంది అడవి పంది నమస్తే కొడన్నా. ఈ రకంగా బాబుమోహన్ గారు చక్కటి వేస్తుంటారు. నాకు ఇండస్ట్రీలో జూనియర్ సత్యగిరి అనే పేరు, ఆయన కనుక సత్యగిరి గారు కనుక ప్రేమగా చిత్రం వాయిస్ మోడ్యులేషన్ నుంచి ఈ డైలాగ్ని పసుపతి వెళ్ళని చెప్తే ఎలా ఉంటుంది. గోల్లి మార్ మార్ ఎవరెవరు ఎవరెవరు ఎవరో ఇక్కడ సమాధిలో పెట్టారు, ఏమే అరుంధతి నువ్వేనా అక్క, ఊరికి అన్నాను అక్క, ఆ మాత్రం వచ్చేస్తావా అక్క, సమాధి బద్దలు కొట్టక్క, ఊరు వచ్చిరా ప్రవీణ, ఎలా ఉన్నారా బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాను, ఆ మాత్రం సమాధిలో పెట్టేస్తావా అక్క, ఉంటానక్క, అరే ఆడు చచ్చారా. సో ఈ విధంగా సత్యగిరి యొక్క వాయిస్ తీసుకొచ్చి ఫైనల్ గా కొంచెం కొత్తగా డిఫరెంట్ గా మన చమ్మక్ చంద్ర గారు జబర్దస్త్ ద్వారా మనం బాగా చేస్తుంది. చమ్మక్ చంద్ర గారు అనగా పశుపతి క్యారెక్టర్స్ ఉంటే ఎలా ఉంటుందని సరదాని క్రియేట్ చేశానండి. సరదాగా స్కిట్లో ఆయన మాట్లాడే వాయిస్ మోడ్యులేషన్ యూనిక్ వాయిస్ నేను ప్రజెంటేషన్ ఇస్తాను, ఆయన కనుక పశుపతి క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది. ఏమండి అరుంధతి గారు మీ మనసులో ఎవరు లేరు, నా మనసులో ఎవరు లేరు, ఏమండి మీ ఆయన ఇంట్లో లేడు, నా పిల్లలు ఇంట్లో లేదు, ఊరికి నేను సమాధి బద్దలు కొట్టండి అన్నానండి, పని చేసుకోండి అన్నాను, నా జిలకర బెల్లం నీ జాడీలో నామకే అరుణతి, నువ్వు కనుక సమాధి బద్దలు కొట్టపోతే నేను వెళ్ళిపోతానే, నేను కనుక చేరగట్టానంటే మామిడి దాంట్లో చిత్ర చిత్ర అయిపోతుంది, ఉంటానండి అరుంధతి గారు. ఈ రకంగా సో మనం తీసుకోవచ్చు. చూసారు కదా బాగా నచ్చిందా, నచ్చితే ఒకసారి గట్టిగా చెప్పు కట్టాలి. అందరికీ నమస్కారం అండి. గోవిందరావు గారితో నేను 10-12 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఫస్ట్ మాతో పాటు ఆర్టిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా అసోసియేషన్కి సేవ చేసుకుంటూ అట్లా మొదలైన ఈయన గోవిందరావు గారు. నాకు ఏదైనా అవసరం అంటే మాలో ఒక డైరీ వేయాలి, ఫస్ట్ కాల్ గోవిందరావు గారికి, సరే ఇలా మాలో ఇలా వేస్తున్నాం ప్లీజ్ మీరు ఏదో ఒకటి చేయాలి, ఎంత కాల్ మేడం, 4-5 లక్షలు కావాలండి సార్, మీరు 2 ఇస్తే చాలు, పర్లేదు మేడం 4 ట్రై చేద్దాం అలా. తర్వాత ఈ కరోనా టైంలోనే ఒక ఫిమేల్ ఆర్టిస్ట్ చాలా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పేసి కాల్ చేశారు. నేను సురేఖ రజిత మేమందరం తలకు 5,000, 10,000 ఎవరికి ఉన్నది వాళ్ళు వేసుకుని ఆవిడకి సహాయం చేస్తున్నాం. మళ్ళీ అప్పుడు ఫోన్ చేశా, సరే ఇలా అనుకుంటున్నాము
మేము 10 10 వేసుకున్నాము మీరు 5 ఇస్తే చాలు సరిపడ ఎందుకు మేడం మీతో పాటు నేను 10 ఇస్తారు ఇచ్చేయండి సో మళ్ళీ ఆవిడికి ఫోన్ చేసి ఆయన జాగ్రత్తగా ఇంకేమన్నా కావాలని అడిగి మేము ఇచ్చింది కాకుండా మళ్ళీ ఆయన ఆ హెల్త్ కి సంబంధించి ఆవిడికి మళ్ళీ ఆయన దగ్గర ఉండి హాస్పిటల్ ఖర్చులు అవన్నీ చూసుకోవడమే కాకుండా ఇంకా అందరితో పాటు కరోనాకి ఇచ్చిన ఫుడ్ ఐటమ్స్ గాని డబ్బులు గాని అన్ని అందజేశారండి అంటే నేను ఒక ఇష్యూలో ఉన్నాను లేదా ఒకరికి సహాయం చేయాలి అంటే అర్ధరాత్రి 1 గంటకి ఎవరైనా కాల్ చేస్తే కూడా ఫస్ట్ నాతో పాటు గుర్తొచ్చే వ్యక్తి మాత్రం గోవిందరావు గారండి సర్ ధైర్యంగా అర్ధరాత్రి కాల్ చేసి సర్ ఇలా ఒకరికి ఇబ్బంది ఉంది ఒక చావు బతుకుల్లో ఉన్నారు సార్ అంటే నడండి మేడం వెళ్ళిపోదాం అని చెప్పి అర్ధరాత్రి కూడా నాతో పాటు పరిగెత్తుకొచ్చే ఒక వ్యక్తి అని చెప్పగలను మరి ఏదైనా సరే సేవా కార్యక్రమాల్లో ముందుండే ఆయన సో మాకు ఒక బ్యాక్ బోన్ గా ఉండడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే మేడం ఎప్పుడు ఆయన ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని క్వశ్చనే చేయకుండా ఆయన వెన్నంటి నడుచుకుంటూ వస్తున్నారు మ్యామ్ ఆల్ ది బెస్ట్ మీకు కూడా కంగ్రాచులేషన్స్ ఈ సన్మానంలో భాగం మీది కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు గోవిందరావు గారి గురించి మాట్లాడమన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గోవిందరావు గారి గురించి ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు మీరందరూ కోరి ఆయనకి సన్మానం చేసుకోవాలని ఇక్కడ వచ్చి కూర్చున్నారు కాబట్టి మీకు ఆయన గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లే నేను ఒకే మాట చెప్పదలుచుకున్నాను మీ అందరికే కాదు నేను కష్టంలో ఉన్నానంటే నాకు కూడా సహాయం చేశారు ఆయన నిజం చెప్పాలి సో రాజశేఖర్ గారితో కూడా నేను ఇట్లా గోవిందరావు గారికి అంటే యాక్చువల్గా మా మామగారు మాతో ఉన్నారు ఈజ్ నాట్ వెల్ ఆయన కొంట్లో బాగుండలే సో ఇంట్లో అందరమే ఉన్నాము సో ఇట్లా గోవిందరావు గారిది ఇట్లా ఉంది అంటే ఆయన ఫస్ట్ వెళ్ళేసరా ఈవెన్ గుర్తుంటే మేము వనభోజనాలని పెట్టాము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అప్పుడు కూడా మేజర్గా కాంట్రిబ్యూట్ చేసింది గోవిందరావు గారు సో రాజశేఖర్ గారు కూడా అదే అన్నారు నా తరఫున కూడా చెప్పు ఆయనకి అండ్ హీ డిజర్వ్ దిస్ వెళ్ళేసరా అన్నారు సార్ చాలామందికి డబ్బులు ఉంటాయి కానీ డబ్బులున్న ప్రతి ఒక్కరికి సేవ చేసే గుణం ఉండదు ఒక రూపాయి బయటకు వాళ్ళకి బయట వాళ్ళకి సహాయం చేయాలంటే దానికి చాలా పెద్ద గుండె కావాలి అది మాకు ఉంది పక్కన ప్రకాష్ రాజు గారికి కూడా ఉంది ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్ టు బీ హియర్ మీరు ఇలాగే మీరు మీ వైఫ్ మీ ఫ్యామిలీ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో హ్యాపీగా ఉండాలి అని భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. గోవిందరావు గారు లాస్ట్ టర్మ్ శివాజీ రాజే నాకు పరిచయం చేశాడు యాక్చువల్గా అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు అంతకుముందు నాకు పరిచయం లేదు పెద్దగా. తర్వాత అప్పటి నుంచి ఆయన చూస్తుంటే ఆయన గమనిస్తూ ఉండేవాడిని ఎప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటారు చాలా టాలెంటెడ్ పర్సన్ చాలా బిజినెస్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి. ఒక ఆర్టిస్టులకి ఎలా సహాయం చేయాలి ఏంటి అనేది ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు ఆయన. మన కరోనా టైంలో కూడా ఆయన చేసిన సేవలు ఎన్నో అద్భుతం. మన ఆర్టిస్టులే మన మెంబర్స్కే కాకుండా బయట జనాలకు కూడా చాలా ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నిజంగా అటువంటి మంచి మనిషి ఈరోజు మాతో పాటు ట్రావెల్ చేస్తున్నందుకు మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈజ్ ద మ్యాన్ నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను ఆయన మనసు ఇప్పుడు కూడా జీవితకరమైనట్టు డబ్బు ఉంటేనే కాదు దానికి సహాయం చేసే గుణం అనేది ఉంటేనే దానికి అది వాల్యూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఎవరు మనం తీసుకెళ్ళాం ఏదో ఉన్నంతలో సహాయం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నిజంగా ఆయన చూసి మేము చాలా నేర్చుకున్నాం. ఓహో ఇట్లా చేస్తే కనుక ఇంకా మంచి తృప్తి అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ తృప్తి ఈరోజు నిజంగా అంటే ఆ వైఫ్ కూడా దానికి ఇచ్చేయడం కూడా చాలా గొప్ప విషయం. నేను చాలామంది ఏంటంటే ఎందుకు ఇచ్చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది అడిగే క్వశ్చన్స్ చాలామంది ఉంటాయి వైద్యులో. బట్ మీరు కూడా ఆయనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. గోవిందరావు గారు ఆల్ ద బెస్ట్ అండి. ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్దాం. మేము ఉంటాం మీతో పాటు అందరూ కలిసి వెళ్దాం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రకాశరాజు గారుతో మాతో ఈయనతో ఫోన్లో మాట్లాడుతుంటే నేను చాలా హ్యాపీ అయిపోతుందా అంటే ప్రకాష్ రాజు గారు లాంటి యాక్టర్ మా ఆయనతో మాట్లాడుతున్నారే అని నాకు చాలా నిజంగా అండి చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఐఎమ్ రియలీ వెరీ 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 బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రకాష్ రాజు గారు. ఆయన
శ్రీకాంత్ గారు కూడా చాలా మూవీస్ చూసాము, రియల్లీ ఐ లైక్ హిమ్ ఆల్సో. జీవిత మేడం అయితే నేను ఇంతకుముందు కూడా కలిశాను. రియల్లీ ఐఎమ్ హ్యాపీ దట్ ఈస్ ట్రావెలింగ్ విత్ ఆల్ ఆఫ్ యు ఆల్. అండ్ దేవుడు మాకు ఇచ్చాడు సార్, ఏదో హెల్ప్ చేయాలన్న అవకాశాన్ని ఇచ్చారు, అది ఉపయోగించుకోవాలన్నది మా ఇది. ఎంతవరకు మాకు సాధ్యమైనంత వరకు చేద్దాము అన్నది మా ఉద్దేశము. అందుకనే ఇలా అందరితో ఎవరికి సాయం కలిగితే, నేను అనేది ముఖ్యంగా ఎవరు నిజంగా నీడలో ఉన్నారో వాళ్ళకి తప్పకుండా వెళ్ళి మీరు చేయండి. ప్రతిసారి నేను అదే చెప్తాను, ఎవరు నిజంగా కావాలి వాళ్ళకి చాలా అవసరము అనుకుంటే తప్పకుండా వెళ్ళి చేయాలి అది అని. అలా మాకు దేవుడిచ్చిన దాంట్లో మేము చేస్తున్నాము. సో థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్స్ అండి. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారం. ముఖ్యంగా గోవిందరావు గారు నాకు మంచి మిత్రుడు. ఈవేళ కార్యక్రమం జరుగుతుంటే ఆనందంగా ఆయనకు ఒక సేవ కప్పుకొని వచ్చాను. ఇకపోతే శ్రీకాంత్ గారు పబ్లిక్ స్టార్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్, మాకు సొంత బ్రదర్ లాంటి వ్యక్తి. నేను ఫస్ట్ టైం ఆయనతో సినిమా తెద్దామని అడ్వాన్స్ ఇస్తే వద్దు, నేను అడ్వాన్స్ తీసుకెళ్ళిపోయి వెనక్కి తిరిగి ఇచ్చిన ఏకైక స్టార్ ఓన్లీ శ్రీకాంత్ గారని సవినయంగా తెలియజేస్తున్నాం. ఇంకా స్టేజ్ మీద ఉన్న అందరూ కూడా నాకు చిరపరిచితులు. మా జీవిత అక్క ఎన్ని నేను కొన్ని విషయాలు చెప్పకూడదు కాబట్టి, కానీ ఏది ఎన్ని నెగ్గిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, మీ అందరూ నమస్కారం. అందరూ మహానుభావులు, అందరికీ నమస్కారం. మేడం హోమ్ మినిస్టర్, థ్యాంక్స్ మీకు. ఫస్ట్ సన్మానం మీకు జరగాలి. అయినా మీ భాషను నచ్చిందండి నాకు. గోవిందరావు గారు ఫంక్షన్కి వచ్చి అందరు నెగ్గిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పేసి. నమస్కారం. మంచి మనసులో ఒక చోటు వచ్చారు, బాగుంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ. ఇక్కడ నా గోవిందరావు గారు చాలా ముందు పరిచయం లేదు. ఈ ఎలక్షన్ టైంలో ఎవరెవరు నాతో ఉండాలి, ఏం పని చేయాలి, నా కళలు ఏంటి అనేటప్పుడు ఎన్నుకుంటుంటే ఆయన గురించి చాలా వినే. విన్న తర్వాత ఒకరోజు నేనే పిలిచా. అంటే గోవిందరావు గారు ఎప్పుడు ప్రకాష్ రాజ్ నేనే వెళ్ళి కలిశానని చెప్పలేరు, నేను పిలుచుకున్నా ఫ్రెండ్గా. అంటే పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత పెద్ద పేరు తీసుకున్నాడో తన మనసుతో తన గుణంతో 10 మంది నాకు చెప్పి, ఇలాంటి మనిషిని నేను కలవాలి అని నేను వెళ్ళి కలిసిన మనిషికి. దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్, దట్ సంథింగ్ వెరీ వండర్ఫుల్. ఈ 2-3 నెలల ప్రయాణం నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ ప్రయాణంలో ఒక మంచి మనిషి నాకు తోడయ్యాడు. టు సీ అ వండర్ఫుల్ పర్సన్ అండ్ ఆయన మూలంగా ఎంతోమంది మనుషులు కూడా నాకు ఫ్రెండ్స్ అయ్యారు. డబ్బు అందరూ సంపాదిస్తాం. నేను నా పర్సనల్ కథ ఒక చెప్తాను. చాలా పెద్ద డబ్బున్న ఒక మనిషి సడన్గా ఎవరికో అవసరమైతే, అదేంటి నేను ఉన్నాను అన్నాడు. సాయంత్రం వచ్చేసరికి పొద్దున్న చెప్తానన్నాడు. పొద్దున్న ఆయన అసిస్టెంట్ని చెప్పి, కాదు డబ్బు ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు ఇస్తే సంబంధాలు పోతాయి కదా, అది ఒక లక్ష్యంగా అనుకున్నానన్న. ఆయనకు ఫోన్ చేసి చెప్పా, ఇవ్వడము ఇవ్వకపోవడం లక్ష్యం కాదయ్యా, అది ఒక గుణం, ఆ గుణం నీకు లేదంతే. గుణం ఉండాలి అది. అండ్ ఎంత ఇస్తారో అంత రిటర్న్ వస్తుంది. ఎందుకంటే ఒక మనిషి ఎదిగాడు నా జీవితంలో, నా పుస్తకంలో కూడా రాశాను, ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఒక మనిషి ఎంత ఎత్తుకి ఎదిగాడు అనేది ఆయన హైట్ కూడా చూసి కాదు చెప్పేది. ఆ ఎదిగిన మనిషి వల్ల ఇంకెంతమంది ఎదుగుతారో దాన్ని పెట్టి చూడాలి. ఎప్పుడూ జీవితంలో అదే అర్థం ఉంటుంది. ఒక ప్రవహించే నది ఉండొచ్చు, ఒక చెట్టు ఉండొచ్చు, ఏదైనా ఇవ్వడంలో ఉన్న సంతోషం, పంచుకోవడంలో ఉన్న సంతోషం, ఆ ఇవ్వడంలో పంచుకోవడంలో దొరికే ఒక అర్థం బ్రతుకుకి, అది చాలా ముఖ్యం. ఆ ఆనందం ఏంటో, ఆ సంతోషం ఏంటో ఆయన అర్థం చేసుకున్నాడు. ఆయన అర్థాంగి, ఆమె కూడా అర్థం చేసుకుంది ఆయన అదృష్టం. ఇలా 10 మందిని పెంచుతూ, 10 మందిగా అండగా ఉంటూ, మనిషి బ్రతకంటే ఇలా ఉండాలి అని కొందరు ఇన్స్పైర్ చేస్తూ, ఇలాగే బ్రతకండి. ఎందుకంటే వెలుగుతున్న దీపం కన్నా వెలిగించేవాడు చాలా ముఖ్యం కదా. అలాంటి వెలిగించే శక్తి ఉన్న, గుణం ఉన్న గోవిందరావు, మీతో నేను ఎప్పుడు ఉంటాను. ఆల్ ది బెస్ట్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. పెద్దవాళ్ళందరికీ పాదాభివందనాలు.
నేను యాక్చువల్గా ఈ స్టేజ్లో ఉన్నానంటే నా తల్లిదండ్రులు కారణం. కొప్పిశెట్టి నరసింహరావు గారు, నవనీతం గారు, వాళ్ళు నాకు జన్మనిచ్చి మంచి ప్రవర్తన నేర్పి, ఎందుకంటే మా ఫాదర్ కూడా పోలీస్ ఆఫీసరే. సో చిన్నప్పటి నుంచి నేను ఫాదర్తో ఎక్కువ అటాచ్మెంట్ నాది. ఫాదర్ ఎప్పుడో ఒకటే చెప్పేవాడు, సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళ కష్టాల్లో మనం పాలు పంచుకోవాలి, వాళ్ళ బాధల్ని మనం తీర్చగలగాలి, అది నువ్వు ధ్యేయం పెట్టుకో, ఆటోమేటిక్గా భగవంతుడు నీకు బ్లెస్సింగ్ ఇస్తాడని. సో అది ఒక్కటి నాకు మనసులో పాతుకుపోయింది. సో డబ్బు సంపాదించడం పెద్ద ఇది కాదు, మనం ఆపదలు ఉన్నోడికి ఒక మెతుకు పెట్టగలిగినామంటే మన జీవితం సార్థకత అయిపోయినట్టే లెక్క. సో అలా మా అమ్మ నాన్న నేర్పిన ఇది భగవంతుడు ఆశీర్వాదం. ఎంతోమంది పెద్దవాళ్ళు నాకు తోడ్పడ్డారు, గైడెన్స్ ఇచ్చారు, ఇలా 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 చేస్తే ఇలా ఇలా ఉంటుంది. ఎందుకంటే నేను చాలా అబ్జర్వ్ చేస్తాను. ఈవెన్ దో ప్రకాశ్ గారు నేను అభిమానించేది కూడా అందుకనే, ఎందుకంటే ఎంత గొప్ప వ్యక్తి అంటే అది కొండ కింద ఎలకలాగా నిలబడి ఉంటుంది. ఇప్పుడైతే నేను అంత మంచి దీంట్లో, ఇక్కడ మా శ్రీకాంత్ సార్ నేను అంతకుముందు కూడా చెప్పాను, ఆయన అంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఎంతో సౌమ్యంగా ఉంటారు. ఎవరైతే సౌమ్యంగా ఉంటారో వాళ్ళకి మంచి మనసు ఉంటుంది. అట్లనే మా అక్క జీవిత అక్క, ఎందుకంటే ఆమె ఒకరోజు ఇట్లనే ఫోన్లో మాట్లాడుతుంది, ఏదో మాట్లాడుతుంది, అక్క నేను ఉన్నాను నీకు తమ్ముడిని, నువ్వు నాకు దేవుడిచ్చిన అక్క, ఏం కావాలో చెప్పాను అంటే అది అదేంటండి మీరు అలా అంట, లేదక్క చెప్పు నీకేం కావాలంట చేశాను. అది పెద్ద ఇది కాదు, ఆమె నాది స్వీకరించింది, ఆమె గ్రేట్ పర్సన్. నేను ఏదైనా నేను చేశానని నేను గొప్ప అనుకోను, నేను స్వీకరించిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను, వాళ్ళు యాక్సెప్ట్ చేసినే థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే మన ఆర్టిస్టు చిన్న ఒక వన్ మినిట్ చెప్తాను, మన లాస్ట్ ఏజిఎం మీటింగ్ అయింది 2019 అనుకో, 19 18, నేను ఈసీ మెంబర్ ఉన్నప్పుడు పివి రమణ గారు అని మన ఆర్టిస్ట్ ఆయన చనిపోయారు రీసెంట్గా, కింద మెట్ల దగ్గర ఆయన కారు దిగాడు, అందరూ మీటింగ్కి పరిగెత్తున్నారు. నేను చూశాను ఏంటి ఈయన అసలు నడవలేకపోతున్నాడు ఈయన అని చెప్పి నేను అతన్ని పట్టుకొని వచ్చి పైగా కూర్చోబెట్టి ఆయనకి నీళ్లు భోజనం అన్నీ ఇచ్చాను. ఆయన ఒకటే అన్నాడు, ఏ తల్లిగానో బిడ్డవయ్యా నువ్వు, అసలు నువ్వు మా అసోసియేషన్లో రావటం ఎంతో అదృష్టం. 4 ఇయర్స్ ఆయనకి నేను మెడికల్ మొత్తం కేర్ తీసుకున్నాను. వాళ్ళ మిస్సెస్ కూడా ఇప్పుడు చనిపోయారు రీసెంట్గా, అయితే వాళ్ళ కొడుకు ఫోన్ చేసి నన్ను అడిగాడు, సార్ గోవిందరావు గారు మీరు 4-5 సంవత్సరాల నుంచి మా డాడీకి మెడిసిన్ గ్రాసరీ అన్నీ పంపిస్తున్నారు, ఇప్పుడు ఆయన చనిపోయారు, మరి మా మదర్కి చేస్తారా అని. అంటే నేనన్న నా తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు అండి వాళ్ళు, తండ్రికి చేసే తల్లికి చేయనా, కంపల్సరీ నేను నా తల్లి ఉన్నంత వరకు నాదే బాధ్యత అని చెప్పాను. అలానే మన గణేష్ బాబాయ్ గారు ఉన్నారు, ఆయన అంటే చెప్పుకోకూడదు, చావు బతుకులు ఉన్నప్పుడు ఫోన్ చేశారు ఆయన, అది ఇన్సులిన్ ట్యాబ్లెట్స్ ఎక్కడ దొరకలేదు గోవిందరావు గారు అన్నారు, అంటే మా మిస్సెస్ సహకారం తీసుకొని పంపించాను. సో అదేంటంటే భగవంతుడు మనకి మెసేజ్ పంపుతాడు, అరే నువ్వు ఈ పని చేయరా అని. సో అది ఇమీడియట్ రియాక్ట్ అవ్వాలి, ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంది, భగవంతుడు ఊరికే చెప్పాడు, టెస్ట్ చేస్తాడు. ఎందుకంటే నాకు ఒక గురువు గారు చెప్పారు, భగవంతుడు అన్నీ ఇస్తాడా టెస్ట్ కూడా చేస్తాడు, అంటే వీడు ఏంటి మంచి మార్గంలో వెళ్తాడా చెడు మార్గంలో వెళ్తాడా. అలా అనుకున్నప్పుడు నాకు, నేను బిజినెస్ చేస్తూ నా కింద ఒక 150-200 మంది పనిచేస్తున్నారు, అందరికీ ఇళ్ళున్నాయి కార్లు ఉన్నాయి, అందరినీ స్టార్ హోటల్కి వెళ్ళమని చెప్తాను నేను, అది నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంకా నాతో సమానంగా ఉండాలి, నేను బాసు మీరు అది ఉండకూడదు, ఎందుకంటే అది ఉన్నప్పుడే మనకి సంతృప్తి. సో అందుకని ఇంత అభిమానం చూపించారు, చాలా సంతోషం. నేను ఇంకా ఎంతో చేయాలి, నేను చేసిందేం లేదు, అదంతా భగవంతుడి ఆశీర్వాదం, మా తల్లిదండ్రుల గైడెన్సు, ఎంతో పెద్దవాళ్ళ వాళ్ళ స్ఫూర్తి. ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు సొసైటీలో చేసేవాళ్ళు, సో నేను కూడా అందులో ఒకరిని. ఇంకోటి ఈ సభాముఖంగా నా మిస్సెస్కి నేను పాదాభివందనం చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది పెళ్ళమ్మటినద్దు అంటారు, నేను నా పెళ్ళమ్మటినే బాగుపడ్డాను. ఎంతో గైడెన్స్ ఇస్తుంది, ఎంతో చెప్తాను, నేనేమన్నా డిస్కస్ చేస్తాను. అట్లనే నా కొడుకు పైలట్ ఎయిర్ ఏషియా ఎయిర్లైన్స్లో బెంగళూరులో ఉన్నాడు, వాడు కూడా అంతే, వాడికి వచ్చిన జీతంలో 30-40% వాడు డొనేట్ చేస్తుంటాడు, సర్వీస్ చేస్తుంటాడు, బ్లైండ్ స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తుంటాడు, పిల్లలకి ఎగ్జామ్స్ కూడా రాస్తుంటాడు. సో ఈజ్ ఆల్సో నాకు ఏంటంటే మా మిస్సెస్ ముత్యం అయితే నా కొడుకు ఆని ముత్యం.
सो वन अगेन थैंक यू वन अंड आल इंत अभिमान चूप्चार ना मीद इंका भारम मोपार तपकड़ा ना साय शक्त सुश्वास वरकू सहाय से उठा गॉड ब्लेस थैंक यू वेरी मच।